హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ మీ దేశ్ విలాగ్స్. ఈరోజు మన ఛానల్లో వచ్చేసి మూడవ రోజు అమ్మవారికి నైవేద్యంగా సమర్పించే కొబ్బరి అన్నాన్ని చాలా సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే షేర్ చేసుకోబోతున్నాను. చేసుకోవడం కూడా చాలా సింపుల్ అండి, హడావుడి లేకుండా చాలా సింపుల్గా చేసేయచ్చు. ఈ నవరాత్రుల్లోనే కాదండి, ఎప్పుడైనా మనకి పండగలప్పుడు మార్నింగ్ టైంలో హడావుడి లేకుండా క్విక్గా చేసుకునే కొబ్బరి అన్నాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూసేయండి. చాలా చాలా సింపుల్ అండి, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. మనకి ఎప్పుడైనా లంచ్లోకి కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు అండి. మరి ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూసేయండి. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక అరచిప్ప ఒక కప్పు వరకు సన్నగా చాప్ చేసుకొని పెట్టుకున్న కొబ్బరి ముక్కలను వేసేసి వాటర్ పోసేసి మెత్తన పేస్ట్ లాగా గ్రైండ్ చేసేసుకొని ఇలాగ స్ట్రైనర్లో వేసేసుకొని కొబ్బరి పాలనైతే ఒక బౌల్లోకి అయితే తీసేసుకోవాలండి. ఇప్పుడు మనము ఈ కొబ్బరి పాలని ఇలాగ స్పూన్తో కానీ లేకుంటే స్మాషర్తో కానీ లేకుంటే పప్పు గుత్తితో కానీ ఇలాగ ప్రెస్ చేసేసుకుంటే కొబ్బరిలో ఉన్న పాలన్నీ కింద బౌల్లోకి అయితే దిగిపోతాయండి. ఇలాగ మనము కొబ్బరి పాలను తీసుకొని కొబ్బరి అన్నం చేసుకోవడం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది. ఇలాగ మొత్తము స్మాష్ చేసేసుకున్న తర్వాత కొబ్బరి పాల నుంచి ఇలా మిగిలిపోయిన పొడిని పక్కన పెట్టేసేయండి, పడేయకుండా ఈ పాలను తీసేసుకొని పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు కొబ్బరి అన్నాన్ని చాలా త్వరగా చేసుకోవాలంటే ఇక్కడ నేను కుక్కర్లో చేసి చూపిస్తున్నానండి. ఏ కప్పుతో అయితే మీరు రైస్ను తీసుకున్నారో అదే కప్పుతో పాలను కూడా కొల్చుకోవాలి. నేను ఇక్కడ ఒక కప్పు వరకు రైస్ను తీసేసుకొని ఒక రెండు మూడు సార్లు బాగా వాష్ చేసేసుకొని ఆ తర్వాత మనము ముందుగానే తీసుకొని పెట్టుకున్న కొబ్బరి పాలని ఒక రెండు కప్పుల వరకు అయితే తీసుకోవాలండి. నేను తీసుకున్న అరచిప్ప కొబ్బరి ముక్కలకి ఒక రెండు కప్పులు అయితే వచ్చాయండి. ఎక్కువ వాటర్ అయితే పోయొద్దు, పలచగా అయితే చేసుకోవద్దండి. పాలు అనేవి చిక్కగా ఉంటేనే అన్నం అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు రుచికి సరిపోయినంత సాల్ట్ 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసేసుకోండి. ఇప్పుడు ఉప్పు నెయ్యి పాలల్లో బాగా కలిసేలాగా బాగా మిక్స్ చేసేసుకొని ఇప్పుడు కుక్కర్ మూత ఉన్న రబ్బర్ని విజిల్ని పెట్టేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని 2 విజిల్స్ రానిచ్చేసుకుంటే సరిపోతుందండి. ఇలాగ 2 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి కుక్కర్ని ప్రెజర్ అంతా పోయిన తర్వాత మూత తీసి చూడాలండి. ప్రెజర్ అంతా పూర్తిగా పోయిన తర్వాతే మూత తీసి చూడండి. ప్రెజర్ అంతా మూత తీసి తర్వాత రైస్ అయితే ఇలాగ పొడి పొడిలాడుతూ మంచిగా కుక్ అవుతుందండి. ఇలాగ ఒకసారి గరిటెతో బాగా కలిపేసేసుకొని ఈ అన్నాన్ని ఇప్పుడు పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు మనం ఈ అన్నంలోకి మనము తాలింపు అయితే చేసేసుకున్నాము. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకోండి. ప్యాన్లోకి 1 నుంచి 2 టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యిని వేసేసుకోండి. నెయ్యి ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. నెయ్యి అంతా బాగా కరిగిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి అన్ని మిక్స్ చేసుకొని పెట్టుకున్న తాలింపు గింజలను వేసేయండి. ఆ తర్వాత 2 ఎండుమిర్చిని కూడా వేసేసి మంటని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని తాలింపుని దోరగా వేయించేసుకోవాలండి. నేను ఇక్కడ 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర, 1/2 టీ స్పూన్ వరకు ఆవాలు, 1/2 టీ స్పూన్ వరకు మినపప్పు, 1/2 టీ స్పూన్ వరకు శనగపప్పును కూడా వేసేసి బాగా వేయించేసుకున్నాను. ఇలాగ తాలింపు అంతా వేగిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ వరకు మిరియాలు, 1-3 వరకు పచ్చిమిర్చిని ఇలాగ పొడవుగా కట్ చేసుకొని వేసుకోండి. ఆ తర్వాత 2 రెమ్మల వరకు కరివేపాకును కూడా వేసేసి ఒకసారి బాగా వేయించేసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు జీడిపప్పు పలుకులను కూడా వేసేసి మంటని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని జీడిపప్పు పలుకులు పచ్చిమిర్చి బాగా వేగేంత వరకు వేయించేసుకోవాలి. ఆ తర్వాత మనము ఇందాక గ్రైండ్ చేసుకొని పెట్టుకొని పాలు తీసుకొని పెట్టుకున్న కొబ్బరి పొడి మిగిలిపోయి ఉంటుంది కదండి, ఆ పొడిని మొత్తము ఇలా ఆయిల్లో వేసేసుకొని జస్ట్ లో ఫ్లేమ్లో పెట్టేసుకొని జస్ట్ 1-2 నిమిషాల పాటు వేయించేసుకుంటే సరిపోతుందండి. మనము కొబ్బరిని ఎక్కువగా సేపు వేయించేసిన అవసరం లేదు, జస్ట్ ఆ పచ్చివాసన పోతే సరిపోతుంది. ఇలాగ దోరగా వేగిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనము ఉడికించుకొని పెట్టుకున్న రైస్ను కూడా వేసేయాలి. ఇప్పుడు మంటని మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టేసుకొని 2-3 నిమిషాలు బాగా టాస్ చేసేసుకోవాలి. అలా హై ఫ్లేమ్లో పెట్టేసుకొని టాస్ చేసుకోవటం వల్ల రైస్కి మనము వేసుకున్న పచ్చిమిర్చి మిరియాల ఫ్లేవర్ అనేది బాగా పట్టి చాలా టేస్టీగా ఉంటుందండి. అంతే, ఇలాగ బాగా కలిపేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసి మూడవ రోజు అమ్మవారికి కొబ్బరి అన్నం అయితే రెడీ అయిపోయింది. చేసుకోవడం కూడా చాలా సింపుల్ కదండి. మరి లేచకుండా మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి అమ్మవారికి నైవేద్యంగా సమర్పించి మీకు టేస్ట్ ఎలా వచ్చిందో మీరు కూడా టేస్ట్ చేసి మరి నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయటం మాత్రం మర్చిపోకండి. ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేసి నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మరొక మంచి రెసిపీతో మీ ముందులకైతే వచ్చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.